ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటానండి. ఈరోజు బైబుల్ ధ్యానాంశంగా గత ఎపిసోడ్లో మనం తీసుకున్న అంశమే స్పిరిట్ సోల్ బాడీ, అంటే శరీరము ఆత్మ జీవము. ఇదే సబ్జెక్ట్ మీద మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే దీని గురించి ఇంకా ధ్యానించవలసింది చాలామంది. చాలామంది ఏ విధంగా ఆలోచిస్తారంటే, నేను పాపంలోని బయటపడాలంటే శరీరవితంగా ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలి అన్న ఉద్దేశంలో ఉంటారన్నమాట. కొంతమంది ఏమని చెప్తారంటే, నీకు సిగరెట్ తాగాలనిపించాల్సినప్పుడు నువ్వు వాకింగ్ చెయ్యి, లేదంటే నీకు మందు కొట్టాలనిపించినప్పుడు ఒకసారి స్నానం చెయ్యి, చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు అక్కడ పరిగెత్తు, ఏదైనా ఆట ఆడు. కొంతమంది ఈ విధంగా బోధించడం నేను విన్నాను. అంటే ఆ విధంగా కొంతమంది ఆలోచనలు ఉన్నాయి, శరీర విధంగా నేను ఈ లౌక సంబంధమైన ఆశలను నిర్జీవ క్రియలను జయించవచ్చు అన్న ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. ఆ విధంగా జయించలేవు, దేవుని ఆత్మ ద్వారానే సాధ్యము అన్న విషయాన్ని రుజువుపరచడానికి ఈ వాక్య బోధ ఎంచుకున్నాను. అంటే ఆత్మ ఏ విధంగా ఉన్నది, శరీరంలో ఏ విధంగా ఉన్నాము, జీవంలో ఏ విధంగా ఉన్నాము, నూతనంగా జన్మించినప్పుడు నీ ఆత్మ జన్మింపబడింది అన్న విషయాన్ని గత ఎపిసోడ్లో మనం చూశాము. అంటే ఆత్మ జన్మించినప్పుడు నీ శరీరం ఇంకా అదే పాత జీవితంలో ఉంది కాబట్టి, నీ మనసు అదే అలవాటు బట్టి, నీ పాప అలవాటును బట్టి ఉంది కాబట్టి, నువ్వు జన్మించిన ఆత్మ ద్వారా, ఆత్మని బలపరచుకోవడం ద్వారా శరీర క్రియలను జయించవచ్చు అన్న విషయాన్ని గత ఎపిసోడ్లో చూశాము. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏంటని చూస్తున్నామంటే, ధర్మశాస్త్రం వల్ల మనిషికి ఏమి సంభవించింది, అయితే యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమి లభించింది, అయితే యేసుక్రీస్తు కృప ద్వారా మనం ఏమి చేయవచ్చు అన్న విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. చాలామంది ఏంటంటే బైబిల్ వాక్యాలను కటింగ్ చేస్తారు, ఏంటంటే ఉన్న వాక్యాన్ని కొంచెం చెప్పేసి దాన్ని అక్కడనే ఆపేస్తారండి. పాపం వలన వచ్చు జీతము మరణం, కరెక్టే. పాపం చేసినప్పుడు సాధారణంగా మనిషికి ఏమొస్తుంది అంటే మరణం వస్తుంది, మరణ శిక్ష వస్తుంది. అంటే ఈ తప్పు చేసావు కాబట్టి, ఈ పాపం చేసావు కాబట్టి నువ్వు శిక్షకు పాత్రుడవు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. అయితే పాపం వల్ల మరణమే, కరెక్టే. యేసుక్రీస్తు బలిదానం ద్వారా, అంటే గడిచిన ఎపిసోడ్లో చూసాం మనం, యేసుక్రీస్తు బలి ద్వారా మనం నీతిమంతులమై ఉన్నాం. అయితే నువ్వు చేసే స్వాభావికంగా నువ్వు పాపివే, అయితే నువ్వు పుట్టడం ద్వారా పాపివే. అయితే యేసుక్రీస్తు కృపావరం ఏంటంటే, ఇది ఒక కృపావరము అంట. ఆ వరం ఏమని చెప్తే సెలవిస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకు నిత్య జీవము. పరలోకానికి నువ్వు ఏ విధంగా వెళ్తావు అంటే, నువ్వు చేసిన మంచి కార్యాల ద్వారా నువ్వు వెళ్ళవు, యేసుక్రీస్తు నందు విశ్వసించావు కాబట్టి వెళ్తావు. ఏదో మంచి పనులు చేస్తున్నాను, నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను, నేను ఈరోజు ఈ ఆజ్ఞను పాటించాను, దేవునికి ఇంత నీతిగా నేను చేశాను అన్న దాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన కృపను నువ్వు అంగీకరించడం ద్వారా తప్పితే తప్ప నువ్వు వేరే విధంగా దేవుని రాజ్యానికి వెళ్ళలేవు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. అయితే ఈ మనిషికి ఈ పాపం వల్ల ఏమైనా వస్తుందంటే, అయితే ఏ పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయితే ఈ మరణం మనిషికి ఎందుకు వచ్చిందంటే, ఆదాము మరణించాడు, ఆదాము ఎందుకు మరణించాడు, పాపం చేయడం ద్వారానే మరణించాడు. ఒక ఆజ్ఞ దేవుడు చేయడం జరిగింది, ఆ ఆజ్ఞ ఆదాము ఉల్లంఘించడం జరిగింది, ఆ ద్వారా మరణం రావడం జరిగింది. అయితే పాపం ఎందుకు ఈ విధంగా వెళ్తున్నదంటే, ఒక ఆజ్ఞ అంటే ఒక కండిషన్ బేస్డ్ మీద మనిషి బతుకుతున్నాడు కాబట్టి ఈ మరణం అనేది లోకంలో సంక్రమించిందని చెప్పవచ్చు. కొరింథీయులకు రాసిన 1:15-56 మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయనయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము. అంటే ఈ మరణపు ముళ్ళు పాపము, మరణానికి ఈ బేస్ ఏంటంటే పాపం. అంటే దీనికి మరణం మనిషికి ఎందుకు వచ్చిందంటే పాపం. ఈ పాపముకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం. అంటే నీకు ఈ తప్పు చేయొద్దు, ఈ విధంగా ఉండవద్దు, ఈ విధంగా చేయవద్దు, ఈ దొంగతనం చేయొద్దు, ఈ విధంగా ఆలోచించవద్దు, ఈ విధంగా నిర్జీవ క్రియ చేయవద్దు, ఇది చేయడం ద్వారా తప్పు అని నీకు ఎప్పుడైతే తెలియబడ్డదో దాన్నే ధర్మశాస్త్రం అంటారు. అంటే ఈ ధర్మశాస్త్రం వల్ల నీకేమని తెలియబడ్డది అంటే, పాపము అంటే ఎట్టిదో, ఈ పాపం చేయవద్దు అన్న విషయాలు నీకు తెలియబడ్డాయి. తెలియబడ్డప్పుడు ఏమైందంటే, ఈ పాపక్రియలు నీ శరీరంలో ఉన్నావు కాబట్టి ఈ పాపక్రియలను నువ్వు చేస్తున్నావు. అంటే నిర్జీవమైన శరీరంలో ఉన్నావు కాబట్టి ఆ పాపక్రియలు చేసిన క్రియలు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఈ పాపం ద్వారా నీకేం సంక్రమించిందంటే మరణం. అయితే యేసుక్రీస్తునందు మనకు జయం అంట. యేసుక్రీస్తునందు ప్రతి విషయంలో మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం. అవును, ఈ పాపం వల్ల మరణం వస్తుందన్న విషయం కరెక్టే. అయితే యేసుక్రీస్తునందు జయము. అయితే నువ్వు పాపం వల్ల మనిషి మరణిస్తాడు మరణిస్తాడన్న బోధ మాని యేసుక్రీస్తునందు జయము అన్న విషయాన్ని నువ్వు ధ్యానించి అదే వాక్యాన్ని బోధించడం ద్వారా నువ్వు జయము అను
చూస్తావు, నువ్వు బోధించడం ద్వారా ఇతరులు కూడా జయం చూస్తారు. అంటే జయము యేసుక్రీస్తునందు మనకు జయము ఉన్నదన్న గొప్ప నిరీక్షణ మనకున్నది ఈరోజు. పాపం వల్ల మనిషి సాధారణంగా చనిపోతాడన్న విషయం కరెక్టే, అయితే యేసుక్రీస్తునందు మనకు జయము ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 7:7-14. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపము ఎట్టిదో నాకు తెలియలేకపోను. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించుచున్నాను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. అయితే ఎప్పుడైతే ఈ ఆజ్ఞ, ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను తప్పు అంటున్నామా? కాదు, ధర్మశాస్త్రం మంచిదే, దేవుడిచ్చిన ఆజ్ఞలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. అయితే ఈ ఆజ్ఞలు అనేది పాటించలేనంత మంచివి, ఒక మనిషి పాటించలేనంత గొప్పవి. ఎందుకంటే నిర్జీవమైన శరీరంలో ఉంటున్న ఆకారంలో ఉన్న మనిషికి ఈ ఆత్మ సంబంధమైన దేవుని ఆజ్ఞలను పాటించడం అనేది అసాధ్యం. అయితే ఈ ధర్మశాస్త్రం వల్ల నీకు ఏం తెలియబడుతుంది అంటే కొంచెం జ్ఞానం వస్తుంది. ఏం జ్ఞానము? పాపం అంటే ఏంటో నీకు తెలియబడుతుంది అంతే. అయితే ఈ ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపముకు మరలా జీవం వచ్చను, నేనైతే చనిపోతుంది. అయితే ధర్మశాస్త్రం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఈ దేవునిలో నడిచి ప్రభు ఈ ఆజ్ఞలను పాటించలేకపోతున్నావు, ఎందుకు నేను దేవుని నమ్ముకున్నాను, ఎందుకు ఈ ఆజ్ఞలు ఉన్నాయో, దేవునిలో నేను ఈ పనులు చేయలేకపోతున్నానని నిరుత్సాహపడిపోతుంటారు కొంతమంది. అంటే పాటించలేక వారంతా వారి కృంగిపోయి ఉంటే జీవితం జీవిస్తుంటారు. అయితే పౌలు కూడా అదే సెలవిస్తున్నాడు, పాపము ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం రావడం వల్ల, అంటే 10 ఆజ్ఞలను ఎప్పుడైతే బైబుల్ని తెలుసుకున్నావో నీకేమని జ్ఞానం వచ్చిందంటే, నేను పాపిని, ఇక నేను పాపిని అన్న జ్ఞానం నీకు వచ్చేసింది. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడను. అంటే నీకేమని కనిపిస్తుంది అంటే, ఈ ఆజ్ఞలను చూసినప్పుడల్లా ప్రభువా ఇది ఒక మరణ విధంగాను, నేను ఒక శిక్షకు అర్హుడను గాను నేను ఖండించుకుంటున్నాను. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక మగు పాపము నగు నిమిత్తము అది నాకు మరణమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధినై ఉన్నాను. అయితే ఈ ధర్మశాస్త్రం వల్ల నీకేమని జ్ఞానం వస్తుందంటే, బైబిల్ జ్ఞానం వల్ల మనుషులు పాపము చేయుచున్నారు, నేను ఒక పాపిని. ఈ ధర్మశాస్త్రం తెలుసుకోవడం ద్వారా నీకు అలాంటి జ్ఞానం వస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రం దేవుని ప్రతి ఆజ్ఞ ఆత్మ సంబంధమైనదని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే మనిషికి ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉందని నువ్వు గ్రహించాలి, నీలో ఒక దేవుని యొక్క ఆత్మ ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ నోటి ద్వారా ఒప్పుకుంటున్నావు, హృదయమందుని విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటున్నావు, దేవుని పరిశుద్ధాత్మ నీలో వస్తుంది. అప్పుడు నీ పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఈ నిర్జీవ క్రియలు, అంటే నీ శరీరమందున్న బలహీనతలు నువ్వు జయిస్తావు, తప్పితే నీ సొంత ఆలోచనను బట్టి, నీ సొంత బలం బట్టి నువ్వు జయించలేవు. కాబట్టి అలాంటి క్రియలను నువ్వు మానుకొని దేవుని అందు విశ్వాసం ఉంచడం అనేది నేర్చుకోవాలి. దేవుని అందు వాక్యాన్ని చదవడం, దేవునికి ప్రార్థించడం, ఇలాంటి క్రియలను ఎప్పుడైతే మొదలు పెడతావో ఈ నిర్జీవ క్రియలను నీకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోతాయి. అంటే కొంతకాలం నువ్వు దేవునితో సహవాసము చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒకటే రోజు ఒకే దినంలో నువ్వు పరిశుద్ధుడిగా అయిపోతావని నేను చెప్పలేను, కానీ నువ్వు దినదినము ఈ వాక్యంలో నువ్వు ఎదగడం ద్వారా, అంటే గడిచిన ఎపిసోడ్లో మనం చూసిన ప్రకారం వాక్యంలో ఏ విధంగా ఎదగాలన్న విషయాన్ని మీకు చెప్పాను. అంటే ఈ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ, ప్రతిరోజు వినడం ద్వారా, కృపావాక్యం, దేవుని కృపను గురించి, ప్రేమను గురించి నువ్వు వినడం ద్వారా ఎప్పుడైతే ఎదుగుతావో ఈ ప్రతి నిర్జీవ క్రియను నువ్వు జయిస్తావని నువ్వు తెలుసుకోవాలి. అయితే పౌలు కూడా ఈ విధంగానే బలహీనతలను ఉన్నాడు. అయితే దేవుడు ఆయనకు ఉన్న బలహీనతల నుండి దేవుడు విడిపించి ఆయన కృప ద్వారా ఏ విధంగా బయటకు వచ్చాడనే విషయాన్ని మనం బైబుల్ వాక్యంలో చూద్దాం. 2 కొరింథీయులు 12:9-10. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా యేసుక్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషించు చేపడుదును. నేనెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.
అయితే బలహీనతల్లో ఉండి నేను అందులో కూరుకుపోదానని పౌలు అనట్లేదు, కానీ నేను ఇప్పుడైతే బలహీనతలో ఉన్నాను, అయితే దేవుడు ఏమని సెలవుస్తున్నాను, నా కృప నీకు చాలును అని యేసుప్రభు వారు సెలవిచ్చినప్పుడు ఆ కృప ద్వారా నేను ముందుకెళ్తానని పౌలు సెలవిస్తున్నాడు. అది పౌలు ఒప్పుకున్న విధంగానే నువ్వు కూడా ఒప్పుకొని ఆయన కృపను ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలి. ప్రతిరోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని వల్ల రక్తం వల్ల నేను నీతిమంతుడను అని పదే పదే నీ నోటి ద్వారా ఒప్పుకో. అదే విషయంలో నీ ప్రార్థించు. ప్రార్థించినప్పుడు నువ్వు నీతిమంతుడుగా పరిశుద్ధ జీవితంలోనికి అడుగు పెడతావి. తప్పితే ధర్మశాస్త్రం పాటించాలి, దేవుని ఆజ్ఞను ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నేను బతకాలి, మంచి కార్యాలు చేయాలి అని ఎప్పుడైతే నువ్వు మనస్తత్వం ఉంటావు ఆ విధంగా చేయలేవు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని కృపను ఆధారం చేసుకుని, దేవుని ప్రేమను ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావో అప్పుడు నీలో నుంచి జీవక్రియలు అనేవి బయటకు వస్తాయి. ఏదో విషయాన్ని మనం చూస్తాము. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:13, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అంటే పౌలు ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఫస్ట్ రోమా పత్రికలో ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత ఆయన కొరింథీయుల తర్వాత కొంతకాలం తర్వాత ఫిలిప్పీలకు సంఘానికి పౌలు రాస్తూ, అప్పుడు బలహీనతల్లో ఉన్న పౌలు ఇప్పుడు ఏమని సెలవిస్తున్నాడంటే, క్రీస్తు యేసు ద్వారా నేను సమస్తము చేయగలను అని సెలవిస్తున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా, కృప ద్వారా నువ్వు ప్రతి నిర్జీవ క్రియను జయించగలుగుతావు, ప్రతి బలహీనతలను జయించగలుగుతావు. దాని అందరి నీ విశ్వాసం ఉండాలి, తప్పితే నీ సొంత బలమునందు నీకు విశ్వాసం ఉండకూడదు. అంటే విశ్వాసం అనగా ఏంటంటే, నువ్వు చూసేదాన్ని అంటే నీ కంటికి కనబడేదాన్ని నమ్మడం కాదు, కానీ కనిపించని ఆ దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం. కనిపించని ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యంలో ఏమన్నానంటే, మీరు నీతిమంతులు, పరిశుద్ధులు, పరిశుద్ధమైన జనాంగము, యాజకులై ఉన్నారు అని సెలవిస్తుంది. అంటే నువ్వు నిన్ను నువ్వు ప్రవచించుకో ఆ విధంగా, నేను పరిశుద్ధుడను, యేసునామంలో నేను పరిశుద్ధుడను, యేసునామంలో నేను నీతిమంతుడను అన్న విషయాన్ని నువ్వు ప్రవచించుకో. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నాకు సమస్తము సాధ్యమే అని ఎప్పుడైతే ప్రవచించుకుంటావో నీలో ఉన్న ఆత్మ కదిలింపబడుతుంది. ఎప్పుడైతే నూతనంగా జన్మించావో నీలో ఉన్న ఆత్మ జన్మించింది. నీకు ఒక హృదయం ఉన్నది, నీకు ఒక మనస్సు ఉన్నది, నీకు ఒక చిత్తం ఉన్నది. ఎప్పుడైతే నీ ఆత్మలో నువ్వు జన్మించావో ఆత్మ అనేది కొత్తగా ఉంది. కాబట్టి నీ ఈ వాక్యం ద్వారా ఎదగాలి. 3:1-2 ప్రకారం, ప్రియుడ నీవు ఆత్మలో ఎదుగుచున్న ప్రకారం అన్ని విషయంలో ఎదగాలని దేవుడు కోరుకొనిచున్నాడు. అంటే ఆత్మలో ఎదిగినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు ఆటోమేటిక్గా. ఆత్మలో ఎదగడం అనేది ఇంపార్టెంట్. ఆత్మలో ఎదుగుతావు, నీలో ఉన్న శరీరంలో ఉన్న బలహీనతలు, నీకున్న చెడ్డ అలవాట్లు, చెడ్డ తలంపులు, నీలో ఉన్న శరీర మానసిక వ్యాధులు, రోగాలు, నష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న శ్రమలు కానీ, నీకున్న కష్టాలు కానీ, నీకున్న అప్పులు కానీ, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా సరే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు. మనిషి ఏమని నమ్ముతారంటే, తనకు శరీరం ఉందని నమ్ముతాడు, కానీ ఆత్మ ఉందని నమ్మరు చాలామంది. నీలో ఆత్మ ఉందని నువ్వు నమ్మాలి. ద రియల్ యూ ఈజ్ నాట్ యువర్ బాడీ బట్ యువర్ సోల్ అండ్ యువర్ స్పిరిట్. యువర్ స్పిరిట్ ఈజ్ ఎ రియల్ పర్సన్. అంటే నీలో ఉన్న ఆత్మే నీవు నిజమైన వ్యక్తి, తప్పితే నీ శరీరం అనేది నీకు ఉన్న ఒక ఇది ఏంటంటే టెంపరవరీగా ఉన్న ఒక గుడారం అని నువ్వు భావించాలి. నువ్వు తెలుసుకోవాలి ఆ విషయాన్ని. నీలో ఉన్న ఆత్మనే నిజమైన వ్యక్తి. నువ్వు ఆత్మ సంబంధివై ఉన్నావు. ఈ ఆత్మ ద్వారా నువ్వు శరీరాన్ని జయించగలుగుతావు. ఈ ఆత్మ ద్వారా నువ్వు ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యను జయించగలుగుతావు. అంటే ఆత్మలో ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆత్మలో ఎదుగుతున్నాగానే నువ్వుకున్న ప్రతి బలహీనతను కూడా జయిస్తావు. ఇదే విషయాన్ని మనము ముందుగా వాక్యంలో తెలుసుకుందాం. సామెతల గ్రంథము 21:21, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. అంటే నీతి అనగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులము, ఆయన చనిపోవడం ద్వారా తిరిగి లేవడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాము అన్న నీతిని వెంబడించాలి. ఇంకొకటి ఏమని చెప్తుంది, కృపను అనుసరించువాడు నీతిని కృపను, అంటే యేసుక్రీస్తు నందు రక్తం ద్వారా నీతిమంతులు. ఆ నీతి కృప అనగా ఈ కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చిన మనకు కృపా వాక్యము. యేసుక్రీస్తు సిల్వకు ముందున్న పత్రికలు కానీ, సిల్వకు ముందున్న అధ్యాయాలు కానీ, సిల్వకు ముందున్న వచనాలు కానీ ఏమైనా ఉంటే ఖండించే విధంగా ఉంటాయి కొన్ని వచనాలు. సిల్వ తర్వాత ఎప్పుడైతే మీరు పౌలు రాసిన పత్రికలు కానీ ఆ విధంగా చదివినట్లయితే, యేసుక్రీస్తు యొక్క కృప గురించి, యేసుక్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నామన్న విషయాల గురించి తెలియబడుతుంది. అంటే ధర్మశాస్త్రంలో ఈ పాపం చేసినందుకు నీకు మరణ శిక్ష, రాళ్లతో కొట్టి చంపాలి, ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నా కానీ, అదే కృపను నీతిని అనుసరించి వాడు ఏం పొందుకుంటాడంటే జీవమును నీతిని ఘనతను పొందును. అంటే జీవం అంటే పరలోక రాజ్యము, దేవుని నీతి ఘనత నీకు దొరుకుతుందని వాక్యం సెలవుస్తుంది. అంటే నువ్వు ఈ వాక్యంలో నుంచి ఏది పడితే అది నా విని, ఏది పడితే అది చదివి అదే సత్యం అనుకోవడం. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, బైబుల్ మొత్తాన్ని చదువు, బైబుల్ మొత్తాన్ని చదివి అందులో దేవుడు ఫైనల్గా మనకి ఏమని ఇస్తున్నాడో ఆ వచనాలను ఎత్తిపట్టి ప్రార్థించు.
అంటే దేవుడు మొదట్లో దేవుడు తన ఉగ్రతను చూపించి తన ఆజ్ఞల నుంచి దేవుడు ఎన్నో చేశాడు. అయితే ఆజ్ఞల వల్ల మనిషి నీతిమంతుడు కాలేడని తర్వాత దేవుడు తన కుమారుని రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేసి ఆయన కృప ద్వారా జీవించటకు మనకు ఒక నూతన నిబంధన ఇచ్చాడు. కాబట్టి ఆ నూతన నిబంధనను ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలి. పాత నిబంధనలు కూడా దావీదు కూడా దీని గురించి ప్రవచిస్తుంటాడు, సిల్వ గురించి యెషయా కూడా ప్రవచిస్తుంటాడు. అయితే ఈ నీతిని ఆధారం నువ్వు చేసుకోవాలి. అంటే నీ సొంత నీతి, నీ సొంత క్రియల ద్వారా నేను నీతిమంతుడను పరిశుద్ధుడను అన్న నీ నిర్జీవ క్రియలను విడిపించి విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ద్వారా నీతిమంతుడను అన్న విషయాన్ని నువ్వు నమ్మాలి. ఇది కొంచెం కష్టంగా ఉండవచ్చు. అంటే పాపం చేస్తున్న వ్యక్తిని పాపి అనాలి, కానీ నీతిమంతుడు అనడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం అదే సెలవిస్తుంది, యేసుక్రీస్తు నందు విశ్వసించి వాడే నీతిమంతుడు. అది నువ్వు ఎప్పుడైతే నమ్మి ముందుకెళ్తావో తప్పకుండా నువ్వు నీతిమంతుడు అవుతావు. అయితే నువ్వు ఎందుకు మనిషి ఈ విధంగా పాపం చేస్తున్నాడు, అయితే కొత్తగా జన్మించిన యేసుక్రీస్తునందు జన్మించిన వాడు బాప్తిని తీసుకున్నాడు ఇంకా ఎందుకు పాపం చేస్తున్నాడు అంటే, నువ్వు కొత్తగా జన్మించినప్పుడు నీలో ఉన్న ఆత్మ జన్మించింది. అయితే నువ్వు మార్చుకోవాల్సింది ఒకటి ఉన్నది. రోమీలోకి రాసిన పత్రిక 12:2 మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతము పొందుడి. అంటే నీ మనసు అనేది మారాలి. ఈ మనసు అనేది ప్రోగ్రామ్ ఏ విధంగా చేయబడ్డది అంటే పాపం చేయడానికి ప్రోగ్రామ్ చేయబడ్డది. అయితే ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యంలో సమయాన్ని గడుపుతావో, నీ ఆత్మ ఇప్పుడు నూతనంగా జన్మించింది కరెక్టే, ఇప్పుడైతే నీ మనస్సును అనేది నువ్వు రూపాంతరపరుచుకుంటావో, జీవక్రియలను నీళ్ళ నుంచి బయటకు వెళ్తాయి. ఆ ఆత్మ ద్వారా, శక్తి ద్వారా నువ్వు ప్రతి బలహీనతను జయిస్తావు. అంతేగాని శరీరం ద్వారా నువ్వు ఏదో చేయడం ద్వారా, స్మోకింగ్ మానేయడం అనేది శరీరం ద్వారా అసాధ్యం, కానీ దేవుని ఆత్మ ద్వారా సాధ్యం. వ్యభిచార క్రియలు కానీ, త్రాగుడు కానీ, ఇలాంటి దురలవాటు కానీ, ఇలాంటి మనస్తత్వం కానీ మారడం అనేది ఆత్మ ద్వారా సాధ్యం. ఇవన్నీ శరీరం ద్వారా చేయబడలేదు, అంటే ఒక ప్రకృతి సంబంధ విధంగా చేయబడలేదు, కానీ దేవుడు తన మాట ద్వారా చేశాడు. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా చేశాడు. దేవుడు వెలుగు కలుగును గాక భూమిని సృష్టించాడు, అంటే మనిషిని చేసినప్పుడు ఇవన్నీ సమస్తం కలుగును గాక అని ఎప్పుడైతే ప్రవచించాడో ఆత్మ అనేది క్రియలను చేసింది. అంటే నువ్వు నమ్మాల్సింది ఏంటో, ఆత్మ నిజం, ఆత్మ చెప్పు మాటలు నిజం, దేవుడు చెప్పే వాక్యం నిజం. అంటే నువ్వు దాన్ని నమ్మాలి, తప్పితే నువ్వు వేరే ఒక దాన్ని నమ్మి దాన్ని ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు. ఎందుకంటే దేవుని వాక్యం నేను సలిస్తుంది అంటే యెహెజ్కేలు 36:26 వచనంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను, అంటే నీకున్న ఆ పాత హృదయం కాక నూతన హృదయం, నూతన మనసు మీకు అనుగ్రహించదను, నా కట్టడలను అనుసరించు వారిగా మిమ్మల్ని చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. అంటే యేసును నమ్మిన వాడే తప్పితే పరిశుద్ధంగా జీవించేవాడు వేరొకడు జీవించలేడు. వాడు అంటే మీరు ఎంతోమంది బాబాల గురించి, ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తుల గురించి, వారు చేస్తున్న క్రియల గురించి మీరు వినొచ్చు. వాడు ఎంత మంచి గొప్ప వ్యక్తి అయినా సరే పాపానికి దాసుడే, ఎందుకంటే వాడు జయించలేడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా, ఆయన ఇచ్చు పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప మనిషి పాపాన్ని జయించలేడు, అది అసాధ్యం. యేసుక్రీస్తు ఇచ్చు ఆత్మ ద్వారానే అది సాధ్యం, వాడు ఎలాంటి వాడైనా సరే. కాబట్టి నువ్వు ఈ వాక్యాన్ని నమ్మాలి. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరించి దేవుని ఆత్మ ద్వారా నేను ఈ క్రియలు చేయగలను, సమస్తము నాకు సాధ్యమే అని ఎప్పుడైతే నమ్ముతావో తప్పకుండా ఆ బలహీనతల నుండి నువ్వు బయటకు వస్తావు. దేవుని వాక్యం గురించి, మనలో ఉన్న ఆ బీజం గురించి ఇంకా కొంతగా ధ్యానిద్దాం. యోహాను రాసిన 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజారడు. అంటే పాపము చేయలేడు అంటే ప్రస్తుత కాలము, గత కాలంలో ఉన్న ఆత్మ కాకుండా దేవుని బీజం నీలో ఉంది ఇప్పుడు. అంటే దేవునిలో నువ్వు కొత్తగా జన్మించావు కాబట్టి ఆయన బీజం నీలో ఉంది. అంటే నీకు అనుగ్రహింపబడిన ఈ కొత్త ఆత్మ ద్వారా పాపం చేయలేవు. అంటే నువ్వు పాపం, నువ్వు కొత్తగా జన్మించావు ఆత్మను. ఈ ఆత్మ ఏంటంటే పాపం చేయజాలదు అని చెప్తుంది. అంటే కొంతమంది ఏ విధంగా బోధిస్తారంటే, నువ్వు పాపం చేస్తున్నావు, జన్మించలేదు, దేవుని అందు నమ్మకం ఉంచలేదు అది అని చెప్తారు. అట్లా కాదు. ఈ వాక్య ప్రకారం ఏంటంటే, నువ్వు కొత్తగా జన్మించబడిన నీ ఆత్మలో ఉన్న ఈ బీజం అనేది ఏంటంటే, నీ ఆత్మ పాపం చెయ్యలేదు. తన శరీరంలో ఉన్న బలహీనతను గురించి మాట్లాడుతున్నాడు. అంటే శరీరంలో బలహీనతను బట్టి, మనసులో ఉన్న ఆ పాతపు అలవాట్లను బట్టి నువ్వు అదే పాపం చేస్తున్నావు, తప్పితే నీ కొత్తగా నీలో ఉన్న ఆత్మను నువ్వు నమ్మాలి. విషయాన్ని మనం ఇంకొక వచనంలో చూసాం. 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. అంటే లోకంలో ఉన్న ప్రతీది నువ్వు జయించగలుగుతావు. నీలో ఉన్న దేవుడు, అంటే నీలో ఉన్న ఆ ఆత్మ లోకంలో ఉన్న పరిస్థితి కంటే, నీకున్న బలహీనత కంటే గొప్పది.
ఆత్మ ద్వారా నీ ప్రతి విషయాన్ని నువ్వు జయించగలుగుతావు. ఎలాంటి శ్రమనైనా సరే, ఎలాంటి ఇబ్బందినైనా సరే, ఎలాంటి ఇరుకునైనా సరే, ఎలాంటి లేమినైనా సరే, ఎలాంటి రోగాన్నైనా నువ్వు జయించగలుగుతావు. యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉంది కాబట్టి, ఆయన ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను ప్రతిదీ జయిస్తానని ఎప్పుడైతే విశ్వాసంతో పలకడం మొదలు పెడతావో, నీలో నుంచి జీవక్రియలు అనేది చూస్తావు. తప్పితే నీవు సొంత బలం ద్వారా, సొంత క్రియల ద్వారా, సొంత ప్రయత్నం ద్వారా నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. అయితే నేను అదే చెప్పదలుచుకుంటున్నాను, గలతీయులు 2:19 అన్న ప్రకారం క్రీస్తు యేసు నందు సిలువేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు ఇక నువ్వు క్రీస్తి అని అన్న విషయం ప్రకారము నువ్వు కూడా క్రీస్తులో ఉన్న నువ్వు నూతన సృష్టి అయి ఉన్నావు. రోమీలు 8:1 ప్రకారం క్రీస్తులో ఉన్న నువ్వు నూతన సృష్టి అయి ఉన్నావని తెలుసుకొని నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని, ఆయనకు సమస్తము సాధ్యమని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నూతన క్రియలు నీలో నుంచి వస్తాయి. అంటే పాతకాలంలో ఉన్న పాప క్రియలు కాకుండా, నిర్జీవ క్రియలు కాకుండా, నూతనమైన దేవుని క్రియలు, పరిశుద్ధమైన క్రియలు నీలో నుంచి బయటికి రావాలంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని, ఆయన ద్వారా సమస్తము సాధ్యమనేది నమ్మాలి. అయితే ఇది విశ్వాసం ద్వారా నువ్వు అంగీకరించాలి, తప్పితే నీ సొంతంగా మనసు ద్వారా నువ్వు అంగీకరించలేవు. అంటే ఈ వాక్యం అనేది ఆత్మ సంబంధమైంది. నీ హృదయంలో ఈ వాక్యాన్ని, మనసు ద్వారా ఈ వాక్యాన్ని ధ్యానించు, నీ మనసు మారి నూతనపరచబడుట అంటే ఈ వాక్యాన్ని బాగా ధ్యానించడం ద్వారా నీ మనసును నూతనపరుచుకుంటావు. అంటే లోక సంబంధంలో కనిపించే ఆ క్రియలను, ఆ మాటలను నమ్మకుండా దేవుని మాటలను నమ్మడానికి నువ్వు ప్రయత్నించు. ఆ దాంట్లో కొంచెం సమయాన్ని కేటాయించు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం, వినడం మరియు ప్రార్థించడం, ఇలాంటి విషయాలు చేయడం ద్వారా ఏంటంటే నువ్వు ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని జయిస్తావు. దేవునిలో కొంత సమయాన్ని గడుపుతాను, నాలో ఉన్న భయాన్ని కానీ, నాలో ఉన్న ఇబ్బందిని, నాలో ఉన్న ఎలాంటి అనుమానాలను కానీ బయటికి వెళ్ళడానికి ఏం చేస్తానంటే కొంచెం సేపు వాక్యాన్ని ధ్యానిస్తాను, కొంతసేపు ఆ వాక్యంలో గడుపుతాను. ఆ తర్వాత కొద్దిగా ఒక 1 అవర్ దేవునిలో ప్రేయర్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే నాలో ఉన్న తెలియని ఉత్సాహం, తెలియని ధైర్యం, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ప్రేరేపణ, అంటే దేవుని శక్తి నాలో కదులుతున్నట్టు జరుగుతుంది. అంటే ఈ వాక్యం అనేది నీ ఆత్మను కదిలిస్తుంది, నీ ఆత్మలో ఉన్న శక్తిని విడుదల చేస్తుంది. అంటే నీవు చేయలేని అసాధ్య కార్యాలు కూడా ఈ వాక్యం ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు చేయగలుగుతావు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించి ముందుకెళ్ళడం ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావని నేను నమ్ముచున్నాను. అయితే ఈరోజు ఈ వాక్యం విన్న నువ్వు దేవుణ్ణి నామంలో, యేసుక్రీస్తు నామంలో ప్రతి నిర్జీవ క్రియను జయించి, ప్రతి సమస్యను జయించి నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడని నువ్వు ముందుకెళ్ళాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనవి చేసుకొనిచున్నాను. అయితే ఈరోజు నేను దేవుని ప్రార్థించాను, ప్రభు ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరు వారికి ఉన్న బలహీనతల నుండి విడుదల పొందాలని, ప్రభు వారికి ఉన్న ప్రతి రోగం నుండి వాడు విడుదల పొందాలని దేవునికి ప్రార్థించాను. కాబట్టి నువ్వు ఎక్కడైతే సమస్యగా ఉందో, నీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో, నీకు ఎక్కడైతే వ్యాధిగా ఉందో, ఎక్కడైతే నొప్పిగా ఉందో, నీ కుడి హస్తం అక్కడ పెట్టుకున్నట్లయితే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు ప్రార్థించుండగా గొప్ప విడుదలను ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఆత్మ ప్రతి చోటికి వెళ్ళి ప్రతి అందరినీ స్వస్థపరుస్తుంది. ప్రభు మనల్ని అందరు నీతిమంతులుగా చూస్తున్నాడు కాబట్టి నువ్వు పాపజ్ఞాప్తిలో ఉండకుండా దేవుడు నన్ను క్షమించాడు అన్న నూతనమైన హృదయంతో ప్రభు కృపాసనందుకు వెళ్ళి ఆయన కృప ద్వారా మనం నీతి ద్వారా పొందుకున్నాం కాబట్టి అదే కృప ద్వారా మనం స్వస్థత పొందుకుందాం, విడుదల పొందుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. నదుడైన యేసయ్య, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ప్రభువ నీ సన్నిధానంలో ఈరోజు ప్రార్థించుచుండగా గొప్ప అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రేక్షకులు ఎవరైతే వాడి కురిహస్తం పెట్టుకొని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రభువ విశ్వాసము ద్వారా వారిని స్వస్థపరచండి నా తండ్రి. వారికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా ఇప్పుడే వేరుతో సహా బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నదుడైన యేసు నామంలో ప్రభువ వారికి ఉన్న ఇబ్బందిని, ప్రభువ వారికి ఉన్న లేమిని వేరుతో సహా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి శారీరక, మానసిక బలహీనతలు వాళ్ళు ఉన్నా సరే తండ్రి వారిని వేదహ తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మనసును నూతనపరుచుకొని నీలో ఇంకా ముందుకు వెళ్ళుటకు గొప్ప ధైర్యము, నీ ఆత్మ నింపుదలను నింపమని ప్రార్థిస్తున్నాను. వారికి ఎలాంటి అనారోగ్యం ఉన్న, బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి అయినా సరే స్వస్థపరచను నా తండ్రి. నీవు లోకంలో ఉన్నప్పుడు అందరినీ స్వస్థపరిచున్నావని సెలవిస్తున్నాను. నీ వాక్య ప్రకారం ఎవరైతే ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి నొప్పి నుండి విడుదల, ప్రతి సమస్య నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థరైటిస్, థైరాయిడ్ నుంచి కూడా విడుదలను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. వారి ప్రతి నొప్పి నుండి, ప్రతి లేమి నుండి వాడికి విడుదలను ఇవ్వమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.